హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ ఇష్ డేటా ల్యాబ్స్. గైస్, ఈరోజు వీడియోలో మనం వాట్ ఈజ్ షేర్ పాయింట్ ఆన్లైన్ గురించి తెలుసుకుందాం. అంటే షేర్ పాయింట్ ఆన్లైన్ అంటే ఏంటి? వన్ పాయింట్ గైస్, ఇది పవర్ బైకి సంబంధించింది కాదు, సీక్వల్ సర్వర్ కాదు, అజూర్ కాదు, ఏది కాదు. బట్ వన్ థింగ్, ఇది ఎందుకు యూజ్ చేస్తామనేది మనం తెలుసుకోవాలి. వై? బికాస్ మన రియల్ టైంలో వన్స్ ప్రాజెక్ట్లోకి ఆన్ బోర్డ్ అయ్యాక మనం ఈ షేర్ పాయింట్ ఆన్లైన్ బాగా యూజ్ చేస్తుంటాము. సో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి అది కూడా ఆ సిరీస్లో యాడ్ చేస్తున్నాను గైస్. వై? బికాస్ ఈ షేర్ పాయింట్ ఆన్లైన్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అఫ్ కోర్స్ ఎవరికైతే తెలుసో ఈ వీడియో మీరు స్కిప్ చేయొచ్చు, బట్ ఎవరైతే కొత్తగా నేర్చుకుంటుంటారు కదా, సో వాళ్ళకి న్యూ బీస్ కోసం ఈ వీడియో డిజైన్ చేశాను గైస్. ఓకేనా? ఫస్ట్ జస్ట్ డిస్క్రిప్షన్ తెలుసుకుందాం. ఒక్కసారి మీకు నేను వైట్ బోర్డ్లో చూపిస్తాను, క్లియర్గా మీకు అర్థమైపోయింది. షేర్ పాయింట్ ఈజ్ ఏ వెబ్ బేస్ కొలాబరేషన్ టూల్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్. అంటే ఈ షేర్ పాయింట్ ఆన్లైన్ అనేది గైస్ ఆర్గనైజేషన్ సంబంధించింది. అంటే ఇది పర్సనల్ యూస్ కాదు. అంటే లైక్ ఇప్పుడు మన పవర్ బిఐ డెస్క్టాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్టు, ఇదే సీక్వల్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకున్నట్టు ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ షేర్ పాయింట్ ఆఫ్లైన్ అనేది ఒకటి ఉంటుంది, షేర్ పాయింట్ మన సర్వర్ ఉంటుంది, బట్ అది డిఫరెంట్ యూజ్. బట్ అది మనం పర్సనల్ యూస్కి అయితే యూజ్ చేసుకోలేం. ఇది మెయిన్లీ ఏంటంటే గైస్ ఆర్గనైజేషన్స్కి యూజ్ చేసుకుంటారు. ఓకేనా? షేర్ పాయింట్ ఆన్లైన్ అనేది, షేర్ పాయింట్ ఈజ్ నాట్ యూజ్డ్ బై వన్ పర్సన్, ఇట్ ఈస్ యూజ్డ్ బై ఎవ్రీ పర్సన్ ఇన్ ఆర్గనైజేషన్. అంటే ఈ షేర్ పాయింట్ అనేది ఒక ఒక ఈ టూల్ అనేది ఒక పర్సన్ యూజ్ చేయడానికి కాదు, అందరూ ఆర్గనైజేషన్లో అందరు ఎంప్లాయీస్ యూజ్ చేస్తుంటారు. ఓకే? వీ కెన్ షేర్ కాంటెంట్స్, ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్, ప్రాజెక్ట్ ఫైల్స్ అండ్ టీమ్ మీటింగ్ రికార్డింగ్ సెషన్స్ అవర్ అక్రాస్ అవర్ టీమ్. అంటే మనం టీమ్ మీటింగ్స్ అవుతుంటాయి కదా కొన్ని, ఆ మీటింగ్స్లో కొన్ని సెషన్స్ రికార్డ్ చేస్తాము. ఆ రికార్డ్ చేసిన కంటెంట్ ఈ షేర్ పాయింట్లోనే మనం సేవ్ చేస్తాము. అండ్ మన ప్రాజెక్ట్లో మీటింగ్స్ అవుతుంటే కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కదా గైస్, ఆ డాక్యుమెంట్స్ ఫైల్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం ఒక షేర్ పాయింట్ లొకేషన్లో మనం ఇది సేవ్ చేసుకుంటాం. ఎవరికైతే కావాలో వాళ్ళు ఆ షేర్ పాయింట్ లొకేషన్కి వెళ్ళి వాళ్ళు తీసుకుంటారు, అండ్ సేమ్ టైం వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలంటే మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ సేమ్ షేర్ పాయింట్ లొకేషన్లో ప్లేస్ చేస్తారు. ఓకేనా? ఫైనల్లీ షేర్ పాయింట్ వేర్ యూ క్యాన్ ఫైండ్ ఆల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అట్ వన్ ప్లేస్, సో కొలీగ్స్ క్యాన్ యాక్సెస్ దోస్ ఫైల్స్ అట్ ఎనీ టైమ్ ఇఫ్ దే హ్యావ్ యాక్సెస్. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళకి యాక్సెస్ అయితే ఉండాలి గైస్. ఓకేనా? ఒకసారి నేను మీకు మైక్రోసాఫ్ట్ వైట్ బోర్డ్లో చూపిస్తాను గైస్. ఓకేనా? మైక్రోసాఫ్ట్ వైట్ బోర్డ్ అంటే రియల్ టైంలో అసలు ఎలా ఉంటుంది ఈ ఈ షేర్ పాయింట్ ఆన్లైన్ వర్క్ ఎలా జరుగుతుందో మీకు చెప్దామని ఒకసారి వైట్ బోర్డ్లో చూపిస్తే మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయ్యింది గైస్. అఫ్ కోర్స్ ఎవరైతే న్యూగా ఉంటున్నారో వాళ్ళకి ఇది మేబీ చాలా ఎవరైతే ఆర్గనైజేషన్లో ఉన్నారో వాళ్ళకి ఇది అర్థమైపోయి ఉంటుంది. బట్ ఎవరైతే కొత్తగా నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఐటీ ఫీల్డ్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా తెలియాలి గైస్. ఓకేనా? సో గైస్ చూడండి, ఇది మన ప్రాజెక్ట్ అనుకుందాం. ఫర్ టైమ్ బీయింగ్ దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్. ఓకేనా? సెకండ్ ఏమైంది గైస్, షేప్ సెలెక్ట్ చేసుకోలేదా? యా, ఫర్ టైమింగ్ ఇది మన ప్రాజెక్ట్ అనుకుందాం. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ ఏ. ఓకేనా? ఏబిసి సింపుల్. ఓకేనా? ఈ ప్రాజెక్ట్ ఏబిసిలో మీరందరూ ఎంప్లాయీస్ అందరూ డిప్లాయ్ అయిపోయారు, అంటే ఆన్ బోర్డ్ అయ్యారు. సో ఇది ఒక ఎంప్లాయీ. ఓకేనా? సో ఎలా జరుగుతుంది రియల్ టైంలో ఈ ఫ్లో అనేది చెప్తున్నాను గైస్. ఓకేనా? సో ఇవన్నీ తెలుసుకోవాలి. ఓన్లీ మనం ఓన్లీ టెక్నికల్గా పవర్ బిఐ, సీక్వల్ సర్వర్, క్లౌడ్, సో ఇవి కాదు గైస్. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి రియల్ టైంలో అనేది, ఇది ఎవరు చెప్పరు మనకి. సో బట్ మనకి ఫ్లో బట్టి అర్థం కావాలి కదా మనకి. అప్పుడు న్యూగా ఒకసారికి వెళ్తే కనుక మనకి ఏం అర్థం కాదు. సో అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గైస్. ఓకేనా? సో అఫ్ కోర్స్ ఈ ప్రాజెక్ట్లో 3 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఓకేనా? సో ఈ ప్రాజెక్ట్లో 3 మెంబర్స్, 4 మెంబర్స్ ఇంకో మెంబర్ని యాడ్ చేద్దాం. ఓకేనా? యా, 3 మెంబర్స్ ఉన్నారు. ఇంకా 4th మెంబర్ యాడ్ చేస్తున్నాను. సో ఇది ఇతను కూడా ప్రాజెక్ట్ మెంబరే. సో ఇతను అడ్మిన్ అనుకున్నాం. ఓకేనా? సో ఇతను అడ్మిన్, అడ్మిన్ E1, E1 అంటే ఎంప్లాయీ 1. ఓకేనా? E2 అండ్ E3 గైస్. ఓకేనా? సో ఈ 3 ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ ఇతను కూడా ఎంప్లాయీ, అడ్మిన్. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ ప్రాజెక్ట్ ఏబీసీలో మనకి ఫైల్స్ ఉంటాయి గైస్. ఓకేనా? ఫైల్స్, రికార్డింగ్ సెషన్స్, వాట్ ఇట్ మేబీ డాక్యుమెంట్స్, అన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. అంటే ప్రాడక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, సెషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి దీనికి యాక్సెస్ కావాలి. దీనికి యాక్సెస్ కావాలంటే ఏం చేయాలి గైస్? మనం ముందు ఈ అడ్మిన్ ఉన్నాడు కదా, ఈ అడ్మిన్ పర్సన్కి మనం రిక్వెస్ట్ పెడతాం. సో ఈ అడ్మిన్ పర్సన్ మనం రిక్వెస్ట్ పెడితే కనుక వన్స్ ఈ అడ్మిన్ అప్రూవ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఈ యాక్సెస్ అయితే ఉంటాయి గైస్. ఓకేనా? సో అన్నిటికీ మనకి యాక్సెస్ అయితే ఉంటాయి. సేమ్
సో ఈజీ ప్రాసెస్ గైస్. మనం ఫస్ట్ మనం అడ్మిన్, మనకి అడ్మిన్ మనం రిక్వెస్ట్ పెట్టాలి. ఈ అడ్మిన్ అనే పర్సన్ ఏం చేస్తారంటే మనకి యాక్సెస్ ఇస్తారు. వన్స్ యాక్సెస్ ఇస్తే కనుక మనకి అన్నిటికీ ఈ యాక్సెస్ అయితే ఉంటుంది ఈ ఫైల్స్కి. సేమ్ థింగ్, మనకి ఎప్పుడైతే మనకు ఈ ఫైల్స్ కావాలో ఆర్ఎల్స్ ఈ డాక్యుమెంట్స్ కావాలో మనం ఎక్కడ తీసుకుంటామో అండ్ ఏమైనా కావాలంటే మనం స్టడీ చేసుకుంటాము అండ్ మళ్ళీ చేంజ్ చేసుకుంటూ చేంజ్ చేసి మళ్ళీ ఇక్కడ పబ్లిష్ చేస్తాం. అంటే ఏం లేదు, ఒక సెంట్రల్ రిపాజిటరీ లాగా ఇది యూజ్ చేస్తుంటాం మనం. ఈ షేర్ పాయింట్ ఆన్లైన్ అనేది ఒక సెంట్రల్ రిపాజిటరీ అనుకోవచ్చు మీరు, ఓకేనా. సో ఇంతకుముందు ఎలా ఉండదంటే, ఈ షేర్ పాయింట్ ఆన్లైన్ రాకముందు ఎలా ఉండేదంటే, ఒక ఈమెయిల్ పంపించుకునే వాళ్ళు, ఈమెయిల్ పంపించుకొని ఆ ఈమెయిల్ పర్సన్ సపోజ్ ఇతని దగ్గర ఉండే డాక్యుమెంట్ ఇతను అందరికి ఈమెయిల్ స్ప్రెడ్ చేసేవాడు. సో మళ్ళీ ఏమైనా చేంజ్ చేయాలన్నా మళ్ళీ ఇతను అడిగి చేంజ్ చేసుకోవాలి. ఇదంతా లాంగ్ టైమ్ ప్రాసెస్ అనమాట. సో దీన్ని వాళ్ళు రిమూవ్ చేయడానికి, ఈ కన్ఫ్యూజన్ని, ఈ రిపిటేటివ్ ప్రాసెస్ని రిమూవ్ చేయడానికి షేర్ పాయింట్, ఇంతకుముందు షేర్ పాయింట్ ఉండేది, అఫ్కోర్స్ ఇప్పుడు షేర్ పాయింట్ ఉంది బట్ అది డిఫరెంట్. షేర్ పాయింట్ ఆన్లైన్ యూస్ చేస్తుంటాం మనం. అంటే ఇక్కడ ఏంటంటే ఇది వెబ్ బేస్డ్ టూల్ అనమాట. అంటే ఇది వెబ్ బేస్డ్ కొలాబరేషన్, అంటే దీనికి ఖచ్చితంగా ఇంటర్నెట్ అయితే కావాలి, ఓకేనా. ఈ వెబ్ బేస్ టూల్ అంటే ఇంటర్నెట్ బేస్ మీద వర్క్ అయ్యింది, అంటే మన కంపెనీ ఆర్గనైజేషన్ ఇంటర్నెట్ బేస్ మీద వర్క్ అవుద్ది, ఓకేనా. షేర్ పాయింట్ ఇస్ నాట్ ఓన్లీ వన్ పర్సన్. చూసారా ఇక్కడ వన్ పర్సన్ యూజ్ చేయట్లేదు కదా, అందరూ చాలా డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ అంటే మల్టిపుల్ ఎంప్లాయీస్ యూజ్ చేస్తున్నారు. సో వీ కెన్ షేర్ కంటెంట్స్, ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్, ప్రాజెక్ట్ ఫైల్స్ అక్రాస్ అవర్ టీమ్. చూసారా ఈ ఫైల్స్ ఇవన్నీ మనం అక్రాస్ అవర్ టీమ్ మనం షేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ షేర్ పాయింట్ వేర్ యూ కెన్ ఫైండ్ ఆల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అట్ వన్ ప్లేస్. సో కొలీగ్స్ కెన్ యాక్సెస్ దోస్ ఫైల్స్ అట్ ఎనీ టైమ్. సో ఇవన్నీ ఒక చోట ఉంటాయి కదా, సో కొలీగ్స్ కనుక వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ దీన్ని కొంచెం వాళ్ళు షేర్ పాయింట్ వెబ్సైట్ని వాళ్ళు కొంచెం ఇంకా నీట్గా డిజైన్ చేయొచ్చు, ఇంకొంచెం లుక్ అండ్ ఫిల్ చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ లైక్ కంపెనీ లోగోస్ ఇవన్నీ యాడ్ చేసి చేయొచ్చు. బట్ బేసికల్లీ కొంచెం ఇలా అయితే ఉంటుంది. ఇది షేర్ పాయింట్ ఆన్లైన్ వర్కింగ్ ప్రాసెస్ అనమాట రియల్ టైంలో. సో ఇలా మనం ఫైల్స్ని యాక్సెస్ చేసుకుంటాం. సో ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి ఈ వీడియో చేశాను గైస్, ఓకేనా. సో రియల్ టైంలో ఎలా ప్రాసెస్ ఫాలో అవుతుందో అనేది మీకు తెలియాలి కాబట్టి చెప్తాను గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.